తెలంగాణలో పంటల బోనస్ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో పెద్దలు ఒక్కొక్కరుగా ఒక్కో విధంగా మాట్లాడుతుండడంపై రైతుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వరికి 500 రూపాయల బోనస్ సన్నబడ్లకు మాత్రమే కల్పిస్తారా లేక దొడ్డుబడ్లకు కూడా ఇస్తారా అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరోవైపు ఇతర పంటలకు కూడా బోనస్ ధర కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో రైతు భరోసా విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏంటి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి అనేక వరాలు కురిపించింది. ముఖ్యంగా ధాన్యానికి మద్దతు ధర కంటే అదనంగా బోనస్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. వరికి మద్దతు ధర 2183 రూపాయలు ఉండగా అదనంగా 500 రూపాయలు కల్పించి 2683 రూపాయల ధర చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు సన్నవడ్లకు వచ్చే సీజన్ నుంచి 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికలు ముగియగానే రైతులను వంచించారంటూ మండిపడుతున్నారు. అధికార పక్షం నుంచి మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఇవాళ సన్నవడ్లకు బోనస్ ఇయ్యం, ఇదివరకు చెప్పింది బోగస్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. అసలు తెలంగాణలో పండించేదే దొడ్డువడ్లు, 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డువడ్లు. ఆ దొడ్డువడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్నవడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి 27 తారీఖు నాడు గొంతు విప్పాలే, తప్పకుండా మీ తీర్పుని ఇయ్యాలే. ఇతర పంటల విషయంలో కూడా ఎన్నికల ముందు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. వరితో పాటు మొక్కజొన్నకు ప్రస్తుతం మద్దతు ధర 1870 రూపాయలు ఉంటే బోనస్ గా 330 కలిపి 2200 ధర కల్పిస్తామని హామీ ఇచ్చింది. కందులకు ప్రస్తుతం ధర 6300 రూపాయలు ఉంటే బోనస్ గా 400 రూపాయలు కల్పించి 6700 రూపాయలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోయాబీన్ కు మద్దతు ధర 3950 ఉండగా బోనస్ గా 450 రూపాయలు ధర కల్పించి 4400 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పత్తికి మద్దతు ధర 6025 రూపాయలు ఉండగా బోనస్ గా 475 చెల్లించి 6500 రూపాయలు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ పంటల విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. వరి విషయంలో మాత్రం కేబినెట్లో చర్చించి సన్నవడ్లకు మాత్రమే 500 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్న ఇతర పంటల విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం ఏంటి, త్వరతగతిన 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉంది, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటా ఉంది, మాకంటే ముందుగానే సెంట్రల్ స్టార్ట్ చేసి రైతులు ఆదుకుంటుంది అనేటువంటి అక్కసుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల కోసం చేయాలి తప్ప రైతాంగ సోదరుల జీవితాలతో వాళ్ళు ఇబ్బంది పెట్టడం కోసం ఈ రాజకీయాన్ని వాడుకోవటం అనేది మంచిది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పంటల బోనస్ అంశం పక్కన పెడితే రైతాంగానికి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బంధు కింద గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఎకరానికి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు వానాకాలం సీజన్ వస్తున్న నేపథ్యంలో రైతు భరోసా కింద ఎకరానికి ఈసారి 15,000 రూపాయలు ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. రైతాంగానికి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పంటల మద్దతు ధరకు అదనంగా బోనస్ ధర కల్పించడం, రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వానాకాలం సీజన్ నుంచి ఇస్తారా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుంది.